నమస్తే సార్, మీకు నమస్కారం. మల్లేశం అంటే నా పేరు. ఇరుదోడి గ్రామం. ఇరుదోడి గ్రామస్తులు ఎట్లా ఉంది అభివృద్ధి? అభివృద్ధి కొంత ఈ మొన్న బై ఎలక్షన్ నుంచి రోడ్ ఒకటి, గ్రామ పంచాయతీ ఒకటి అయింది. అంతకంటే ముందు పొక్కల రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంటుండే మాకు. గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ రఘునందన్ ఆయన వచ్చినాకనే అంత ఆయనకి ఎంత 2.5 ఇయర్స్ ఏదో టైం వచ్చింది. ఆ టైం ప్రకారమే కొంత ఈ రోడ్ ఒకటి కంప్లీట్ చేసిండు, ఒకటి గ్రామ పంచాయతీ ఒకటి కంప్లీట్ అయింది. మా గ్రామ పంచాయతీ కూడా వ్యవస్థ బాగా లేకుండే. ఇంకోటి కూడా మొన్న ఈ గ్రామ పంచాయతీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆయన అడిగినాం సార్ని, అడిగితే మాకు సార్ బస్టాండ్ ఇబ్బంది ఉంది, మాకు ఒకటి హాస్పిటల్ అంటే ఆమె ఇచ్చిండు, చేద్దాం అది ఒకటి, రెండు పెండింగ్ ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి నేను దరఖాస్తు పెట్టిన, ఆయన జర పట్టించుకుంటలేడు, మనం వేరే పార్టీ అని వేరే ఏరేషన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు, మనకు నిధులు ఇస్తలేడు అని చెప్పేసి అన్నాడు. సరే ఏదన్నా కానీ ఆయన వచ్చినాకైతే ఈ పని జరిగింది. కొంత వెల్ఫేర్ ఏం వస్తలేవండి, ఇవ్వీ లేవు మా ఊర్లో. డబుల్ బెడ్రూమ్ లేవు, అదేం దళితుల దళిత బంధు లేదు, దళితులు 3 ఎకరాలు లేదు, బీసీ బంధు లేదు, ఇంకేం పెట్టిండు, చాలా స్కీమ్స్ పెట్టిండు. అయితే రైతుల పరిస్థితి అయితే ఇంకా ఘోరం అండి. ఏంటంటే ఊ అంటే బంగారు తెలంగాణ అని చెప్తారు, ఊ అంటే జై తెలంగాణ అంటారు వాళ్ళు, ఊ అంటే ఏదన్నా ప్రతి విషయం జై తెలంగాణ అంటారు. మేమన్నా ఎక్కడున్నామండి? పక్క రాష్ట్రంలో ఉన్నావా? కర్ణాటకలో ఉన్నావా? తమిళనాడులో ఉన్నావా? ఆంధ్రాలో ఉన్నావా? లేకపోతే ఛత్తీస్గఢ్లో ఉన్నావా? తెలంగాణలో ఉన్నాం కదా. వాళ్ళే ఈ పెంచి పోషించినట్టు, ఈ తెలంగాణను తయారు చేసినట్టు మాట్లాడుతారు. విచిత్రంగా అనిపిస్తుంది మాకు ఈ జనాల మధ్యలో ఉండి మాకే. అరే విచిత్రం ఏంది అని అంటే అర్థం కాదు. వాళ్ళు ఊ అంటే జై తెలంగాణ అంటారు. జై తెలంగాణ అంటే అందరం తెలంగాణలే. ఆ జోష్లో మాత్రమే 2 టర్ములు గెలిచారు వాళ్ళు. పని ఏం శూన్యం మొత్తం. వాళ్ళు ఈ ప్రజల సొమ్ము ఎట్లా దండుకోవాలనో ఒక బిజినెస్ విధంగా రాజకీయాలు చేశారు. బిజినెస్ చేశారు మొత్తం ప్రజల్ని, బిజినెస్లాగా వాడుకోరు. ఎందుకంటే రీడిజన్ పేరుతోటి కాళేశ్వరం కానీ, మల్లన్న సాగర్ కానీ, ఈ ఎత్తిపోతల పథకం కొండపోచమ్మ రంగనాయక సాగర్ కానీ పూర్తిగా బిజినెస్ చేసిర్రు. పబ్లిక్ని ఆ పేరు చెప్పుకొని ప్రజల్ని దోషిర్రు. ఇట్లా మరి 2 టర్ములు గెలిచారు. రఘునందన్ రావు బై ఎలక్షన్ గెలిచారు, బరాబర్ ఆయన గెలిస్తేనే కరెక్ట్ అండి. ఎందుకంటే అంతకంటే ఈ రోడ్డు మీద మేము బండి మీద పోతుంటే ఏ గుంతలు ఏడబడతాం మాకే తెలియకుండే ఆ పరిస్థితిలో ఉండే. కాబట్టి ఇప్పుడు రోడ్ అయింది, కొంత ఆయన వస్తే ఇంకో మాకు బస్టాండ్ ఆమె ఇచ్చిన హాస్పిటల్, మాకు ఇది మండల హెడ్ క్వార్టర్ అండి. మండల హెడ్ క్వార్టర్లో 24 అవర్స్ హాస్పిటల్ అవసరం. ఇక్కడ దగ్గర 10,000 పీపుల్ పబ్లిక్ ఉంటారు. ఇక్కడ ఈ పబ్లిక్ మధ్యలో ఒక హాస్పిటల్ లేకపోతే మాకు ఎంత ఇబ్బందికరమైన సార్ అది. వాళ్ళు ఆర్థిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ రావు గారు, మరి ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ ఉంది ఈ కాన్సెన్స్లో. ఆయన ఏం చెప్తారంటే మాకు దుబ్బాకు ఒక కన్ను, సిద్దిపేట ఒక కన్ను. నీ కన్నుల రాయవాడ, నీ కన్నుల ఏం పెట్టుకున్నావు? మరి మాకు ఒక హాస్పిటల్ ఇస్తే అయిపోవు కదా. నువ్వు ఆర్థిక మంత్రివే కదా, ఆరోగ్య మంత్రివే కదా. మరి మాకు హాస్పిటల్ 10 సార్లు అడి ఇక్కడ ఆపినాం మేము. ఈ ఇక్కడ మిరుదోడలు అందరు కలిసి సార్ మీకు దండం పెడతాం సార్ అని ఇక్కడ ఆపినాం. ఇక్కడ ఆపి హాస్పిటల్కి తీసుకుపోయినాం లోపలికి. సరే నేను చేపిస్తా, శాంక్షన్ చేస్తా అన్నాడు. మాట ఇచ్చి 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు దిక్కు లేదు. అది మరి ఎట్లా గవర్నమెంట్ ఎవరు? నాకు తెలిసి సార్ ఈ ప్రభుత్వంలో చదువుకున్న యువకులకి సత్యనాశనం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే, ప్రజల్ని సత్యనాశనం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే, ఫస్ట్ ప్రభుత్వ భూమి ఏ ప్రభుత్వం అమ్మలే, భూములు అమ్ముకున్న ప్రభుత్వం ఇదే. తర్వాత ఉద్యోగులని నిరుద్యోగులకు వృత్తి చేస్తున్నాడు, ఆ వృత్తి తర్వాత పెట్టిగా. కానీ చదువుకున్న యువకుల్ని వాళ్ళని వాడుకొని సత్యనాశనం చేసిన ప్రభుత్వం ఉందంటే ఇదే. ఎందుకంటే ఏ ఎగ్జామ్ పెట్టు పేపర్ లీకే. వాళ్ళు ఏం చేశారు? లక్షలు పెట్టి ఎగ్జామ్ కోసము ట్యూషన్లు పోయి రాసి తలకాయ మొత్తం ఖరాబ్ చేసుకొని ఎగ్జామ్ రావస్తే పేపర్ లీక్ అయ్యి వాళ్ళు ఎటు సార్ వాళ్ళ భవిష్యత్తు? పరిస్థితి అంత ఘోరంగా ఉంది. కాబట్టి ఇలాంటి భవిష్యత్తు మళ్ళా ఏ ప్రభుత్వం చేయకూడదు. కాబట్టి యువతను మేలుకొల్పే విధంగా యువత ఈ దేశం రేపటి పౌరులే ఇయ్యలటి యువకుల రేపటి దేశ పౌరులు, వీళ్ళే దేశ భవిష్యత్తును కాపాడేటోళ్ళు. కాబట్టి ఈ చదువుకున్న వాళ్ళంతా ఈ చదువుకున్న వాళ్ళే మేధావులు కావాలి. వీళ్ళే మేధావులు, ఈ దేశాన్ని కాపాడేటోళ్ళు. కాబట్టి బీజేపీ వస్తేనే కరెక్ట్. ఎందుకు బీజేపీ రావాలని చెప్తాను. బీజేపీ అగ్నిపథ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. 10th తర్వాత ఇంటర్లో పోయిటే ఇక్కడ నుంచి మోడయ్యే యూత్ అయితే మంచి దారిలో పోతే మంచి దారి పోతారు, చెడుదారి పోతే చెడుదారి పోతారు. కాబట్టి అగ్నిపథ అనే స్కీము చెడుదారిలో పట్టొద్దు. కాబట్టి ఆ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ కూడా నీకు ఇష్టమైతే చేసుకో, ఉద్యోగం లేదు నేను రిటర్న్లో వస్తా అంటే నీకు 28 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. బిజినెస్ చేసుకుంటావా, ఉద్యోగం చేసుకుంటావా, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటావా, లేకపోతే లాస్ట్ వ్యవసాయం చేసుకుంటావా?
నీకు 28 లక్షలు ఇచ్చి పంపుతుంది. అంటే యువత ఎవరు కూడా పెడదారిన పట్టొద్దు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉష కొలుపుతుంది, పేర్లు చెప్పి స్కీములని పేరు చెప్పుకొని నీ కొలిపి నీ పేరు మీద నిజంగానే నీకు ఆటన పెడితే రూపాయి కానకుండా పరిస్థితి తీసుకొచ్చి రియల. ఈ ప్రభుత్వం తాగుబోతులను తయారు చేసింది. మొత్తం మా ఊర్లో ఒక వైన్స్ ఉంటుండండి, నేను చిన్నతనం నుంచి ఒకటే వైన్స్ ఉంటుండే. బెల్ట్ షాపులు ఏమైనా నమ్మాలంటే భయపడదురు, కానీ ఆపారులు దగ్గరుండి అమ్మిపిస్తూ ఉన్నారు. వాళ్ళేమో అమ్మిపిస్తారు, తాగినాక ఈ ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళం ఫోటో కొడతారు, పైపులు పెడతా ఉన్నారు. పబ్లిక్ ఏం చేస్తుంది ప్రభుత్వము, ఎక్కడ మోడ్లు చేస్తుంది ప్రభుత్వము? తాగమని తాగిపిస్తారు వాళ్ళే, ఫైన్ తీసుకుంటున్నారు వాళ్ళే. అంటే పబ్లిక్ని సోమరపోతులను తయారు చేస్తూ ఉంది, పబ్లిక్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి కాంగ్రెస్ ఏం లేదంటారా? కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ అది పాచిపోయిన గట్క లాంటిది, పాచిపోయిన గట్క లాంటిది. దేశంలో 50 ఏళ్ళు పరిపాలించింది, ఏం మార్పు జరిగిందండి? ఇప్పుడు 370 ఆర్టికల్ ఎప్పటిదండి? ఇప్పటిదా? ఆలు పెట్టిందే కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం మేము. 500 సంవత్సరాల నుంచి అడుగుతుంది అయోధ్య ఉద్యమం, ఎక్కడ పోయింది, ఎందుకు కాలేదని అడుగుతున్నాం. ఇట్లాంటి చాలా ఎన్నో సమస్యలు. మోడీ గారు వచ్చినాక యువతకు భవిష్యత్తు కల్పిస్తూ ఉన్నాడు ఆయన. మోడీని నమ్మండి, దేశాన్ని కాపాడండి, అంతే. నమస్తే అన్న, మీ పేరు? అన్న, నా పేరు స్వామి అన్న. ప్రాపర్ వచ్చి మీరు తోటి ఎట్లా ఉంది అన్న? ఎట్లుందంటే మన కళ్ళతో మనమే చూడవచ్చు, గత 9 సంవత్సరాలుగా ఈ మిరుదొడ్లు అనేది అసలు రోడ్ అనేది లేకుండే, ఈ రోడ్ అనేది లేకుండే మొత్తం గుంతలు గుంతలు మన కంకర పోసి అట్లే సగం వదిలిపెట్టేసిన రోడ్లుండే. ఎవరు? సోలిపేట రామలింగారెడ్డి ఉన్నప్పుడు ఆయన కూడా, సోలిపేట రామలింగారెడ్డి కూడా అసలు ఇక్కడ కనబడే మనిషి కాదు. ఆయన ఆరోగ్య పట్ట లేదు, దాని పట్ట ఇలా హాస్పిటల్ పట్టు అటు అలాగే ఉండేవాడు, మన కాన్షియన్స్లో తిరిగేవాడు కాదు. ఈ రగన్న వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ప్రతి ఊరుకు, ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు పోయి ప్రచారం చేయడం కానీ, ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడించడం కానీ, ఇలాంటివన్నీ చేసే మనిషి మన దగ్గర ఉండాలి. ఎవరో కాగితం రాసిస్తే ఆ స్క్రిప్ట్ను తీసుకొచ్చి ముంగడ చదువుకునే మనిషి మనకు వద్దు. తన సొంత తెలివితో మాట్లాడగలిగే వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. ఎవడో రాసిచ్చిన కాగితాన్ని అదే చూసి బట్టి బట్టి రాస్తా అంటే ఇది చిన్నపిల్లల స్కూల్ కాదు కదా, చూసుకుంటా రాయ నీకు, చదువుదాము, వాడికి పోయి అసెంబ్లీలోకి పోయి మాకు ఇది కావాలి అది కావాలి. ఆయనకు ఈరోజు నేను వచ్చినాం మనం ఐడీ ఛానల్ అని చెప్పి మనం పోయినాం ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరికి. మళ్ళీ రేపు ఇదే మైక్ పట్టుకొని ఐడీ ఛానల్ దగ్గరికి పోతే మీరు ఎవరు అని చెప్పి మళ్ళీ కొత్తగా అడుగుతాడు. అరే నన్ను వచ్చారు కదా మీరు అని చెప్పి అడగడు కొత్త ప్రభాకర్ రెడ్డి. మళ్ళీ మీరు ఎవరు మీరు మళ్ళా కొత్తగా అడుగుతాడు. అందుకే నేను కొత్త ప్రభాకర్ రెడ్డి అంటారు, అందరినీ కొత్త అవుతాడు కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆయన రోజు మారుతాడు కాబట్టి ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి అంటారు. రగన్న అలా కాదు, నువ్వు ఇంకో 6 నెలల తర్వాత పోయినా తమ్ముడు బాగున్నావా, కూర్చోండి ఛాయ్ తాగండి అని మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా అందరినీ పలకరించి ఏ ఆపతున్నా సంపతున్నా ఎలాంటి విషయమైనా మంచి దగ్గర తీసుకొని మాట్లాడి, ఆయనకు మనం ఇచ్చిన సమయం 2.5 సంవత్సరాలు మాత్రమే, 5 సంవత్సరాలు మనం ఆయనకు సమయం ఇయ్యలే. మనం ఇచ్చింది 2.5 సంవత్సరాలే, 5 సంవత్సరాలు మనం ఆయనకు సమయం ఇచ్చి ఒకసారి అభివృద్ధి ఎలా ఉండో చూసుకుంటే మనకు కూడా అర్థమైంది. మనం ఇచ్చింది 2.5 సంవత్సరాలే, ఆ 2.5 సంవత్సరాలల్లా 3 నెలలు దానికి దీనికే పడిపోయింది. అసెంబ్లీలోకి పోతే మాట్లాడనియకుండా అలీలా చేస్తే కూడా ఆయనే గొంతు పెద్దది కాబట్టి ఆయన మాట్లాడి స్పీకర్ వాళ్ళతో వీళ్ళతో కొట్లాడబెట్టైనా సరే చేసి వచ్చిండు. ఇక్కడ వాస్తవానికి ఇక్కడికి వచ్చేది సిసి రోడ్ రావాల్సింది కాదు, ఇక్కడ రావాల్సింది డాంబర్ రోడ్. వచ్చే రోడ్ను శాంక్షన్ చేయకుండా అడ్డుపడితే కేంద్ర ప్రభుత్వ నిధులతోని సిసి రోడ్ 4.5 కోట్లతోని సిసి రోడ్ తీసుకొచ్చి మిడదొడ్డికి సిసి రోడ్ శాంక్షన్ చేసిందన్న. ఆయన 2 సంవత్సరాలల్లా గెలిచినప్పుడే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడనే వాగ్దానం చేసిండు, గ్రామ పంచాయతీ మిడదొడ్లో లేదు, గ్రామ పంచాయతీ 2.5 సంవత్సరాలని గ్రామ పంచాయతీ కట్టిస్తా అని చెప్పిండు. గ్రామ పంచాయతీ కట్టించిండు, కట్టి మన ముంగట్నే ఉంది, గ్రామ పంచాయతీ కూడా కట్టి చూపించిండు. అలాంటి మనిషే మన దగ్గర ఉండాలి, అలాంటి మనిషి. ఇప్పుడు 2 సార్లు గెలిపించుకుంటారు, 200% ఇక్కడ రఘునందన్ రావు వస్తాడు. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? గవర్నమెంట్ కూడా మళ్ళీ బీజేపీ ఫామ్ అవుతుంది. మ్యాక్సిమం 200% మా వాళ్ళు కొట్టడానికి ఎఫర్ట్స్ పెట్టి కొడుతున్నారు. ఖచ్చితంగా మేము కూడా మా వంతు కృషిగా ఒక 40-45 సీట్లు 200% మేము కొట్టగలుగుతున్నాం ఈసారి, ఖచ్చితంగా కొట్టి చూపిస్తాం. ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వీళ్ళ మాటలు విని వాళ్ళు కాగితం రాసిస్తే వీడు వచ్చి రాసే మనుషులు వద్దు, ఈ 6 మరుగుల మనిషి వచ్చి సిద్ధిపేటకేంచి వచ్చి వీడికి వచ్చి ఇలా మాట్లాడదా అంటే ఇలా నడవదు. మా సొంతంగా మాట్లాడే మనిషి దుబ్బాక. అల్టిమేట్గా ఇక్కడ మీరు లోకల్గా మా కోసం మాట్లాడే మనిషే కావాలి,
దుబ్బాకల రఘునందన్ రావే గెలుస్తాడు.